ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీలోని ఉద్యోగ సంఘాలు ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో త్వరలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పెండింగ్ సమస్యలు, పెండింగ్ బిల్లుల సాధనకై నిరసనలకు పిలుపునిచ్చి సమ్మె కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రివర్గ కమిటీ చర్చలు జరిపింది. ఈ చర్చల్లో అనేక అంశాలపై కొన్ని వివరణలు, కొన్ని హామీలు లభించాయి. ఈ హామీల్లో అతి ముఖ్యమైన అంశం ప్రభుత్వం వద్ద ఉద్యోగులు జీఐఎస్, ఏపీజీఎల్ఐ, సిపిఎస్ రూపంలో దాచుకున్న సొమ్ము 5,000 కోట్ల నుండి 5,500 కోట్ల వరకు ఉంటుందని ప్రభుత్వం లెక్కలు తేల్చింది. ఈ సొమ్మును అతి కొద్ది రోజుల్లోనే చెల్లించేస్తామని ప్రభుత్వం ఉద్యోగులకు హామీనిచ్చింది. దీనిపై చర్చలు ముగిసిన అనంతరం ఏపీజీఈసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ విషయాలపై సమాచారం ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. సంఘాలతోనూ, ఉపాధ్యాయ సంఘాలతోనూ సమావేశం జరిగింది. సద్భావన వాతావరణంలోనూ వాళ్ళు చాలా అంశాల పట్ల వారు క్లారిఫికేషన్లు అన్నీ అడిగారు. అవన్నీ చెప్పాము. 2-3 విషయాలు మాత్రం కొంత సమయం కావాలని అడిగాము. వాళ్ళు వచ్చి అడిగి మళ్ళీ తర్వాత దాని మీద పూర్తి వివరణ ఇస్తామని చెప్పాము. అది ఇవాళ జరిగిన తర్వాత అంశం. అవన్నీ మేము చేయాలని ఉద్యోగ సంఘాలు చెప్తారు కదా వాళ్ళని వాళ్ళు అడిగింది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా అని చెప్పాము. ఈ నెల వచ్చిన లోపల 5,500 కోట్ల వరకు సుమారు దాన్ని రిలీజ్ చేస్తామని చెప్పాము. ఎవ్రీథింగ్ అంతా కూడా అవన్నీ కూడా ఏ అకౌంట్ ఎంత ఉంది 100% ఏవి చేస్తాం అని చెప్పాము. మరి ప్రధానంగా మేము దాచుకున్న డబ్బులు మా కుటుంబ అవసరాల కోసం ఏదైతే అనుకున్నామో అందులో 1,000 కోట్లు దాకా ఉంది. 1,000 కోట్లు మేము దాచుకున్న డబ్బుల్లో ఈరోజు మా సమావేశంకి వచ్చే నాటికి క్లాస్ 4 ఉద్యోగులకు సంబంధించింది మాత్రమే 60 కోట్లు, కేవలం 60 కోట్లు వాళ్ళకి చెల్లించారు. మిగిలినటువంటి 1,900 చిల్లర కోట్లు ఏదైతే ఉందో అది 31 మార్చిలోగా అన్నారు. ఈ బకాయిలు ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి మాకు దాచుకున్నవి, మా చట్టబద్ధంగా రావాల్సినవి మొత్తం కలిపితే 5,000 కోట్లు. 5,000 కోట్లు వాళ్ళు చెప్పిన లెక్కలు ప్రభుత్వం ఇచ్చిందే. అవి మాత్రం ఇచ్చింది ఏంటంటే 60 కోట్లు ఈరోజు క్లాస్ 4 వాళ్ళకి.